నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మానసిక సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మీ క్యారెక్టర్ మీద మీకు నమ్మకం ఉంది, మీ క్యారెక్టర్ మీద ఇంట్లో వాళ్ళకి నమ్మకం ఉంది. ఏదో మీరు చేస్తున్న పనులకి ఉడతాభక్తిగా సహాయం చేస్తున్నటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉంటారు. అది కూడాను కొంతమంది వ్యక్తులు వక్రీకరించి ప్రచారం చేస్తారు, అది మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఎదుటివాళ్ళు ఏం మాట్లాడుకున్నా మీరు పట్టించుకోవద్దు. భగవంతుడి దృష్టిలో తప్పు చేస్తే మాత్రం జాగ్రత్త పడండి, అలాంటి తప్పు చేయొద్దు. స్వామివారికి క్షమాపణ చెప్పుకోండి. అంతేగాని వ్యక్తులకు మాత్రం భయపడద్దు. మీరు ఏదైతే నిజమనుకుంటారో, ఏదైతే మంచి అనుకుంటారో దాని గురించి మీరు ఆలోచించండి. సంతాన సంబంధాల విషయాల్లో సమస్యలు ఉంటాయి కొంతమందికి. ఆ సమస్యను తీర్చుకోవడానికి రకరకాల మార్గాలు అవలంబిస్తారు. వాళ్ళు టూ వీలర్ కావాలని, ఇంకా అది కావాలని, ఇది కావాలని, చాటింగ్లు, ఫోన్లు తప్ప చదువుకోవటం అనేది ఏమీ ఉండదు. విద్యా సంబంధాల విషయాలు బాగున్నాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కూడా అవకాశం వస్తుంది. పిల్లల వల్ల మానసికమైన సంతోషం కూడా కలుగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పింది కొంతమంది విషయంలో సంభవించే అంశం మాత్రమే, అందరికీ కాదు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలిక తైలంతోటి దీపారాధన చేయటం, దైవికమైన పొడితోటి ధూపం వేయటం, నాగబంధం అనేటువంటి దాంతో ఇంట్లో దర్వాజాలకి, కిటికీలకి, బీరువాలకి, తులసి కోటకి, ఇంటికి ఎనిమిది దిక్కుల ఈ నాగబంధం అనేటువంటి బొట్టుతోటి బొట్టు పెట్టడం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల నరదృష్టి, గురదృష్టి, బంధుదృష్టి, సర్పదోషం, నాగదోషం, అంతేకాకుండా అందుపట్టని రోగాలు, అనవసరమైన తగాదాలు ఇవన్నీ బయటికి పోతాయి. చీపిరి కట్ట పూడ్చినట్టుగా బయటికి పోతాయి. ఏదైనా దుష్టశక్తి ఇంట్లో ప్రవేశించాలన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ నాగబంధాన్ని దాటుకొని ప్రవేశిస్తలేదు. ఇది మీకు ఉపయోగపడేటువంటి అంశం కనుక మనవి చేశాను. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సంతోషకరమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.